Hi friends, welcome to Nutrition at Home. Ivala mana channel lo recipe entante mutton fry anamata. Idi chaala chaala tasty ga untundi, koncham variety ga kuda untundannamata. So ippudaithe din kosam nenu oka half kilo mutton teeskunnanu. So kadigi subram chesi pettukunnanu. So ippudaithe manam dinni ela cheyalo chuddam. Ippudaithe nenu stove on chesi oka cooker pettukunnanu. Andulo oka 3 spoonla oil veskunnanu. ఇంకా ఏంటంటే మనం బిర్యానీకి ఏమేమి మసాలాలు వాడతామో అవన్నీ దీనికి వేయాలి. అంటే బేలీఫ్, చెక్క, లవంగాలు, ఇంకా యాలకులు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసుకోవాలి. సో ఇవంతా కొంచెం అలా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి అది యాడ్ చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడైతే మనం ఏదైతే మటన్ పెట్టుకున్నామో ఆ మటన్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో చూడండి, మటన్ ఇందులో యాడ్ చేసి కాస్త అటు ఇటు కదపాలి. ఇప్పుడైతే మనం దీనికి ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అటు ఇటు కదపాలి. సో ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం దీనికి ఒక ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము విజిల్ పెట్టుకోవాలన్నమాట. విజిల్లో ఒక 4 నుంచి 5 పెట్టుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ తర్వాత కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత కవర్ చేసి విజిల్స్ పెట్టుకుందాం. 5 పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలాకి ఏవే కావాలో చూద్దాం. ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 ఎర్రగడ్డ, ఆనియన్ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1 చెక్క, 2 లవంగాలు అన్నమాట. సో ఇవన్నీ కలిపి పచ్చివే మనము గ్రైండ్ చేసుకోవాలి. పచ్చివే గ్రైండ్ చేసుకోవాలి, వేపన అవసరం లేదు. సో ఇవన్నీ కలిపి అలానే పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము సపరేట్ ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో, మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నామో, ఆ పేస్ట్ను ఇందులో వేయాలన్నమాట. సో ఒక 2 స్పూన్లు పేస్ట్ యాడ్ చేసి అది కాస్త లైట్గా వేపాలన్నమాట. వేగిన తర్వాత మనము ఏదైతే మనం కుక్కర్లో ఉడికించుకున్నామో మటను, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా కాస్త వేగిన తర్వాత, పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్నవి తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మనం అంతా బాగా కలయదిప్పుకోవాలన్నమాట. సో చూడండి, ఇదంతా బాగా మసాలా పట్టేలాగా కలయదిప్పుకోవాలి. కలయదిప్పుకున్న తర్వాత మనము దీనికి ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. సో చూడండి, ఇలా బాగా కలయదిప్పుకోండి. ఉప్పు అనేది చూసుకోండి, ఇప్పుడే తెలిసిపోతుంది. తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి, కొద్దిగా సరిపోతుంది, 1/2 గ్లాస్ అంతా. సో తర్వాత మనం ఇంకా కొత్తిమీర ముక్కలు కాస్త కట్ చేసి యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం కాసేపు అలానే ఉడకనివ్వాలి. సో ఇప్పుడైతే కొంచెం 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదన్నమాట. సో చూడండి, ఇది ఇలానే 5 to 10 మినిట్స్ అన్ని కుక్ అవ్వాలి డ్రై అయ్యేంత వరకు. ఇది బాగా చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ అంతా అడ్జస్ట్ వచ్చేస్తుంది, అప్పుడు ఆపేసుకోవడమే ఇంకా స్టవ్ అనేది. సో చూడండి, ఇంకాస్త చిక్కబడాలి. సో చిక్కబడిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. ఉప్పు అనేది మీరు ఇప్పుడే చూసుకోండి టేస్ట్కు తగ్గట్టు. సో ఇప్పుడైతే చూడండి, మనం రెడీ అయిపోయింది మటన్ ఫ్రై. సో ఇలా అడ్జస్ట్ కావాలి ఆయిల్ అనేది. సో ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే మటన్ ఫ్రై అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, దీనికి కొత్తిమీర కొద్దిగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి.
సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.